పవన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిరంజీవి గారు పెట్టినటువంటి ట్వీట్ నిజంగా తమ్ముడి మీద ఆయనకు ఉన్నటువంటి అభిమానం కూడా తీసి పక్కన పెడితే, తమ్ముడు అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే ఏంటి అనేటువంటి విధానం, తను ఏమనుకుంటున్నాడు అనేటువంటి విధానాన్ని ఈరోజు పూర్తిగా తన మనసుని రెండు ముక్కలో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి చూద్దాం. నిప్పు కణం పవన్ కళ్యాణ్. తమ్ముడు పవన్ కళ్యాణ్కు ప్రత్యేకంగా బర్త్డే విషెస్ చెప్పారు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి. తన ప్రేమను ట్వీట్లో చూపించినటువంటి చిరు, చిన్నప్పటి నుంచి సమాజం గురించే కళ్యాణ్ ప్రతి ఆలోచన, ప్రతి అడుగు 10 మందికి మేలు జరగాలని ప్రతి క్షణం పరితపించే నిప్పు కణం. ఆషామాషి డైలాగ్ కాదు అది. పవన్ అంటూ తమ్ముడిపై ప్రేమను పంచుకున్నారు. తోడబుట్టినటువంటి ఆశయానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తన తన తోడు పుట్టింది పవన్ కళ్యాణ్ కాదు, ఒక ఆశయం అనేటువంటి కోణంలో. నిజంగా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, బాలీవుడ్ అని తీసుకోండి, చాలామంది నటులు ఫేమ్ వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు, ఫెయిల్ అయిపోయారు. తమిళనాడులోనూ వచ్చారు, ఫెయిల్ అయిపోయారు. రజనీకాంత్ గారి పరిస్థితి ఏమైందో తెలియదు. ఆయన ఆల్రెడీ విరమించుకున్నాడు, అయిపోయాడు. ఆయన అటోకడుగు ఇటోకడుగు కొన్ని సంవత్సరాలు దశాబ్దాల నుంచి వేసి 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 చివరికి ఆయన తేల్చేసి పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన తీసి పక్కన పెట్టేస్తే ట్రై చేసిన వాళ్ళందరూ ఫెయిల్ అయిపోయారు. ఇక అన్ని ఇండస్ట్రీలకు సంబంధించి కూడా అదే జరిగింది. పాత విధానం తీసేస్తే కొత్త విధానంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రం నిలబడినారు. అంటే ఆయనకి జీవితం అంటే ఏంటో తెలుసు. ఖచ్చితంగా అనుకున్నది సాధించేంత వరకు కూడా, నేను చనిపోయేంత వరకు కూడా, నన్ను వచ్చి నలుగురు మోసుకెళ్లేంత వరకు కూడా నేను పార్టీ నడిపిస్తా అని చెప్పేసి జన సైనికులకి ప్రజలకి ఆయన మాటిచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ఆశయంతో ముందుకు వెళ్తున్నటువంటి ఒక నిప్పు కణం పవన్ కళ్యాణ్ గారని చిరంజీవి గారు చెప్పినటువంటి ఈ మాట, పవన్ కళ్యాణ్ గారి మీద చిరంజీవి గారికి నిజమైనటువంటి ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని చెప్పటం అనేది నిజంగా కొంత ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇది అన్నదమ్ముల అంటే ఫోటో కూడా పెడతాను చూడండి, చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారిని ముద్దు పెట్టుకుంటున్నటువంటి ఫోటో. అంటే వాళ్ళిద్దరి మధ్య పొరపచ్చలు వచ్చేస్తాయి. అంటే చెప్తున్నారు కదా ఇందాక అల్లు అర్జును చిరంజీవి గారి విధానానికి సంబంధించి ఏ విధంగా ఉంది. అంతే ఏదైనా కూడా అంటే ఒక ఫ్యామిలీ అన్నాక చిన్న చిన్న విధానాలు రావా, ఒకటి రెండు రావా, అలాగని చెప్పేసి తెగదంపులు దించేసుకుంటారా, విడిపోతారా, శత్రువులు అయిపోతారా, ఏదో ఒకటి రెండు చిన్న చిన్న విధానాలు ఏ కుటుంబంలోనే వస్తాయి. అది వాళ్ళ కుటుంబం కాదా, వాళ్ళు మనుషులు కాదా, అల్లు మనుషులే, మనము మనుషులమే, కాబట్టి ఏ కుటుంబంలోనే కూడా చిన్న చిన్న విధానాలు వస్తాయి. ఆ తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతారు, ఎవరికొకరు కలిసిపోతారు. అంటే సాధారణంగా జరిగేటువంటి వస్తాయి. కాబట్టి వాళ్ళు సెలబ్రిటీ విధానంలో ఉన్నారు కాబట్టి ఈ మీడియా మధ్యలో దూరి ఈ కొన్ని కుక్కలు బయటకు వచ్చి ఏవో మాట్లాడుతూ ఉంటాయి. అంతే తప్ప దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు బర్త్డే విషయం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా కేబుల్ క్రియేషన్స్ తరఫున పవన్ కళ్యాణ్ గారికి నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.